Hi friends, welcome back to my channel. Welcome back. Actually, నేను ఈ రోజు మీకు ఏ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను అంటే టాపిక్ అని కాదు, నేను కొన్ని ఇండియన్ గ్రాసరీస్ తెప్పించాను. సో అంటే మేము నెదర్లాండ్స్లో ఉంటాం కాబట్టి ఆన్లైన్ కంపల్సరీ ఆన్లైన్ సో ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కూడా ఉంటాయి. కాకపోతే మేము ఉండే ఏరియాలో లేవన్నమాట, చుట్టుపక్కల. అంటే మేము కొత్తగా వచ్చామంటే ఒక 3 మంత్స్ అవుతుంది మేము వచ్చి. సో మేము తీసుకోవాలంటే మిమ్మల్ని ట్రామ్ ఎక్కాలి, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నడవాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంది. సో దానికన్నా బదులు మేము ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. సో నేను ఆ గ్రాసరీస్ మీరు అన్బాక్సింగ్ నుంచి వీడియో తీసా. ఎందుకో నేను తీస్తున్నప్పుడు నాకు అనిపించింది ఓకే ఎలాగో తీస్తున్నాను కదా, సో అన్బాక్స్ చేసి వీడియో తీద్దామని అనిపించింది. సో అలాగే తీసాను అన్నమాట. అండ్ నేను వాటి ప్రైజెస్ అయితే చెప్పలేదు. నేను చాలా అంటే నార్మల్గా తీసేసి చూపించాను మీకు. అంటే ఇలా ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ బ్రాండ్స్ అనేవి మాత్రం ఉన్నాయన్నమాట. సో బాగానే ఉంటాయి ఇక్కడ, యా బాగానే ఉంటాయి. అంటే అంత తీసి పడేసి అంత ఉండవు కానీ బాగానే ఉంటాయి. మనకు కావాల్సిన వరకు మంచిగా వాళ్ళు 2 డేస్ అంటే 2 డేస్లోనే ఇచ్చేస్తారు. నేను మొన్న ఆర్డర్ పెట్టాను, ఫ్రైడే ఆర్డర్ పెడితే నాకు ఈరోజు వచ్చేసింది అన్నమాట. సో అంత ఫాస్ట్గా ఉంటుంది. మళ్ళీ యాక్చువల్లీ వీకెండ్స్ లెక్కైపోతే మనకి ఫ్రైడే ఆర్డర్ పెడితే మండే ఫర్ సపోజ్ మండే ఆర్డర్ పెడితే వెడ్నెస్డే కదా మనకు వచ్చేస్తుంది. వీకెండ్స్ ఉంటే కొంచెం కష్టమవుతుంది అన్నమాట. సో అంతే. అండ్ ఇంకా టోటల్ నాకు వచ్చేసి నేను తీసుకున్న దానికి 69 యూరోస్ ఆర్ 67 యూరోస్ అయినాయి. సో ఇది యూకే కాదు, యూరోప్ కంట్రీ కాబట్టి. హాయ్ అండి, వెల్కమ్ టు నెదర్లాండ్స్లో నాన్నకుటి. సో ఇవాళ నేను ఏంటంటే మా ఇంటికి ఇండియన్ గ్రాసరీస్ మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట 2 డేస్ బ్యాక్. అవి వచ్చింది, అవి ఓపెన్ చేసేటప్పుడు అనుకున్నాను. సో ఎలాగో ఓపెన్ చేస్తున్నాను కదా, వై డోంట్ ఐ మేక్ ఏ వీడియో అని అనిపించింది. సో అందుకే యాక్చువల్లీ నా దగ్గర ట్రైపాడ్ లేదు, ఆర్డర్ పెట్టాను. సో అది వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ప్రస్తుతానికి మీరు నాతో బేర్ చేయాలి, తప్పదు. నా డిఫరెంట్ యాంగిల్స్, నా కష్టాలు మీకు చూపించాలని ఆత్రం ఎక్కువైపోయి చాలా కష్టంగా చూపిస్తున్నా. బట్ ప్లీజ్ బేర్ విత్ మీ, నాకు సాధ్యమైనంత వరకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మా అమ్మాయి చేతులు తీసింది బూందీ, హల్దీరామ్స్ బూందీ. ఇక్కడ స్నాక్స్ అనేవి మన ఇండియా లాగా వెంటనే ఎక్కడ దొరకవండి, అందుకని నేను అది కంపల్సరీ 2 ప్యాకెట్స్ పెట్టాను. నెక్స్ట్ నా చేతిలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఫెన్నెల్ సీడ్స్ అనమాట, అంటే సోంపు. అది నాకు చాలా ఇష్టం, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మిస్ అయ్యాను, నేను అది కూడా పెట్టుకున్నాను. సో చెప్పాను కదా బూందీ అని, సో హల్దీరామ్స్ వాళ్ళది బూందీ అనమాట, సాల్టెడ్ బూందీ 2 ప్యాకెట్స్ పెట్టాను అండ్ ఫెన్నెల్ సీడ్స్ సోంపు. ఇది క్యూమిన్ సీడ్స్, క్యూమిన్ జీలకర్ర అనమాట. ఇది 300 గ్రామ్స్ది, కొంచెం పెద్దది వచ్చింది. నెక్స్ట్ నా చేతిలో ఉంది మ్యాగీ, జస్ట్ సింపుల్గా 2 ప్యాకెట్స్ తీసుకున్నా చిన్నవి. అండ్ ఇది ఏంటంటే ఎంటీఆర్ది సేమియా కూడా అయిపోయింది, సో అది కూడా అందుకే పెట్టాను. ఇది రోస్టెడ్ కాదండి, నార్మల్ వర్మిసలి. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే శుద్ధంవి సిజమే సీడ్స్, అంటే నువ్వులు, తెల్ల నువ్వులు అనమాట. అవి 2 ప్యాకెట్స్ తీసుకున్నా. సగ్గు బియ్యం అండి, ఇవి హీరా వాళ్ళు. మోస్ట్లీ మీరు చూసినట్లయితే హీరా కంపెనీ, టీఆర్ఎస్ కంపెనీ. నాకు తెలిసి టీఆర్ఎస్, హీరా చాలా ఫేమస్ కంపెనీస్ అనుకుంటే, ఎందుకంటే ఆల్ ఓవర్ కంట్రీస్ అంటే ఏమంటారు, ఇంపోర్ట్ అంటారా ఎక్స్పోర్ట్ అంటారా, మనకి ఇలా పంపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఉరత్ ఫ్లోర్ అనమాట, ఇది ఉరత్ పప్పు కాదు, పిండి. ఇది పప్పులు చూశాను కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది అనమాట. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను కదా, అదేంటో నాకు కూడా తెలియదు, అసలు నేను పెట్టానా అని నాకు డౌట్ వచ్చింది. మేబీ మా హస్బెండ్ పెట్టుంటారు. ఇది మిలెట్స్ అనుకుంటా. అది వచ్చేసి గార్లిక్ పిక్కిల్ అండి, ఎంటీఆర్ వాళ్ళది. మా హస్బెండ్ తీసుకున్నారు, తక్కువకి వస్తున్నాయని 2 తీసుకున్నారు.
నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ ఉప్మా రవ్వ అనమాట. నెక్స్ట్ గోధుమ రవ్వ అంటారు చూసారా, నార్మల్ ఉప్మా రవ్వ అండ్ హీరా వల్లి బాగుంటుంది, కంపెనీ బాగుంటుంది, ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది. చెప్పాను కదా రెండు తీసుకున్నారని, అదనమాట. అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ సీడ్స్ అనమాట, బ్రౌన్ మస్టర్డ్ సీడ్స్. యాక్చువల్లీ ఆల్రెడీ ఒకటి నేను పెట్టాను, మర్చిపోయి రెండు పెట్టేసాను. మొత్తానికి ఇప్పుడు 3 ప్యాకెట్స్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను మీకు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ కాకపోతే నేను రెండు ట్యాకిల్ చేయలేకపోయాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్గా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి. ఇక్కడ గోధుమ పిండి అంటారు కానివ్వండి, అస్సలు 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 బాగోదు. వీళ్ళు హోల్ వీట్ అని పెట్టేసేసి దాంట్లో మైదా, కంప్లీట్ మైదా వేసేస్తారు. మేము అసలు ఆల్రెడీ ఒకసారి మోసపోయాం కూడా. ఇది వచ్చేసి ఈసారి 5 కేజీస్, ఎప్పుడు 5 కేజీస్ తెప్పించాం, 5 కేజీస్ తీసుకొచ్చాం ఈసారి, ఉంటుంది కదా అని. నెక్స్ట్ ఇది వచ్చేసి సోనా మసూరి రైస్. ఇది 10 కేజీస్ రైస్ అనమాట పిల్లల కోసం. ఇక్కడ రైస్ ఏంటంటే వాళ్ళకి పడట్లా, స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది చాలా, ఇంకా తప్పదు అనుకుంటా తప్ప. సో ఇదండి నా గ్రోసరీ స్టోర్, మీకు నచ్చింది అనుకుంటా.